సాఫ్ట్ నెట్ టీశాట్ ఎంపెక్ టూ సెటప్ బాక్స్ని ఎంపెక్ ఫోర్కి మార్చుకునే విధానాన్ని జాగ్రత్తగా పాటించండి. ముందుగా మీ సెటప్ బాక్స్ని ఆన్ చేసి రిమోట్ ద్వారా మెనూలోకి ప్రవేశించండి. ఈ విధమైన విండో కనిపిస్తుంది. రిమోట్ ద్వారా ఇన్స్టాలేషన్ ఆప్షన్ని ఎంచుకోండి. సబ్ మెనూలో శాటిలైట్ లిస్ట్ ఆప్షన్పై రిమోట్లోని ఓకే బటన్ను ప్రెస్ చేయడం ద్వారా వివిధ శాటిలైట్లు డిస్ప్లే అవుతాయి. దాంట్లో జీశాట్ 8ని ఎంచుకోవాలి. ఒకవేళ జీశాట్ 8 కనబడకపోతే మాన్యువల్గా యాడ్ చేయాలి. కింద కనిపిస్తున్న యాడ్ బటన్ని ప్రెస్ చేస్తే వచ్చిన సబ్ విండోలో రిమోట్ ద్వారా నేమ్ ఆప్షన్ని ఎంచుకుని జీశాట్ 8 అని టైప్ చేయాలి. అలాగే లాంగిట్యూడ్ ఆప్షన్లో 55 డిగ్రీస్ ఈస్ట్ అని టైప్ చేసి ఓకే బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు శాటిలైట్ లిస్ట్లో జీశాట్ 8 యాడ్ అయి కనిపిస్తుంది. జీశాట్ 8ని పక్కన టిక్ మార్క్ ద్వారా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మిగతావి ఏవైనా లిస్ట్లో సెలెక్ట్ అయి ఉంటే వాటిని అన్లిస్ట్ చేయాలి. ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు మీరు పూర్వపు మెనూలోకి వెళ్తారు. రిమోట్ ద్వారా యాంటీనా సెటప్ మెనూలోకి వెళ్ళాలి. మీకు ఈ విధంగా విండో కనిపిస్తుంది. దీంట్లో శాటిలైట్ వద్ద జీశాట్ 8ని ఎంచుకోండి. ఎల్ఎన్బి ఫ్రీక్వెన్సీ వద్ద రిమోట్ లెఫ్ట్ రైట్ యారోస్ ద్వారా యూనివర్సల్ని ఎంచుకోండి. తర్వాత పొలారిటీ అనే ఆప్షన్లో ఆటోని ఎంచుకోండి. తర్వాత రిమోట్ ఎగ్జిట్ బటన్ ద్వారా పూర్వపు మెనూలోకి వెళ్ళి అందులో టీపీ లిస్ట్ని ఎంచుకోండి. వచ్చిన సబ్ మెనూలో క్రింది భాగంలో ఉన్న యాడ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. యాడ్ టీపీ అనే సబ్ మెనూ వస్తుంది. అక్కడ ఫ్రీక్వెన్సీ వద్ద 10968 అని టైప్ చేయండి. అప్పుడు ఇలా 10968 MHz అని వస్తుంది. ఆ తర్వాత సింబల్ రేట్ వద్ద 11.630 అని టైప్ చేస్తే ఇలా 11.63 MSPS అని వస్తుంది. తర్వాత రిమోట్ డౌన్ యారో ద్వారా పొలారిటీ ఆప్షన్లోకి వెళ్ళి వి అనే వర్టికల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. అప్పుడు టీపీ లిస్ట్ మెనూలో కొత్తగా మనం ఎంటర్ చేసిన ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఇలా విండో కనిపిస్తుంది. దీంట్లో సెర్చ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా టీపీ సెర్చ్ అనే సబ్ విండో కనిపిస్తుంది. దీంట్లోని ఓకే బటన్ను ప్రెస్ చేయగానే స్కాన్ విండో ఓపెన్ అయి ఆటోమేటిక్ సెర్చ్ తర్వాత కొద్దిసేపటికి మన టీశాట్ ఛానళ్ల లిస్టు కనిపిస్తుంది. తర్వాత ఇలా సబ్ విండోలో ఎస్ అనే ఆప్షన్ వస్తుంది. రిమోట్ ద్వారా దాన్ని ఎంచుకొని మెనూలోంచి బయటకు రండి. మీ టీవీలో టీశాట్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అందులోంచి మీ కావలసిన టీశాట్ ఛానల్స్ని రిమోట్ ద్వారా ఎంచుకొని విజ్ఞానాన్ని సమపార్జించుకోండి.